ఏడు కొండల వాడ వేణుడ గోవింద గోవింద. ఆ యొక్క మహాత్ర లక్ష్మీ తిరుపతి అమ్మ కూడా ఆహా బెల్లం అన్నదే కానీ రమ్మనే ఒక్కను మాత్రం శ్రీనివాసుడు కంఠాన్ని నిలిపివేశాడు. అలా సెలవులందుకున్న చిరిగల్ల గోపయ్య ఉత్తరాది మన్నిపూలకు వస్తున్నాడు. ఆ వచ్చాడు గోపయ్యను కూడా శ్రీనివాసుడు చూసి ఆహా ఆహా గోపయ్య గనక గోవులు తోలుకెళ్ళి పెడితే వీళ్ళ చరిత్ర ఎక్కడ అయిపోతుంది. గోపయ్యను కాలం చేయాలంటే అత్తగాటి దండుగోవుని కాలం చేయాలి. అత్తగాటి దండుగోవుని కాలం చేస్తే గోపయ్య మన వెనక వస్తాడు. గోపయ్యను కాలం వీళ్ళ చరిత్ర ఆచంద్ర తారాజుపోతుందని చెప్పి శ్రీనివాసుడు పెద్దపూడి ఉత్తరమేట్టి కాండ్ర కాండ్రమంటూ మంద దగ్గరికి వస్తున్నాడు. ఆ వచ్చే పెద్దపూడిని కూడా శ్రీనివాసుడు చూసి ఆహా గోపయ్య గోపయ్యను కాలం చేయాలంటే అత్తగాటిని దండుగోవుని కాలం చేయాలి. అత్తగాటిని దండుగోవుని కాలం చేస్తే గోపయ్య మన వెనక వస్తాడని ఆ యొక్క శ్రీనివాసుడు పెద్దవుడి అవుతారు ఎత్తి కాండ్ర కాండ్రమంటూ మంద దగ్గరికి వస్తున్నాడు. ఆ వచ్చాడు గోపయ్యను కూడా శ్రీనివాసు ఆ యొక్క అత్తగాటిని దండుగోవు చూసి ఆ ఏడుగడు వెదిరేసి అలా కొమ్ములు తల విచ్చేసి పెద్దప్పుడు అంతరించిపోయిందని జండుగో మందులోకి వస్తుంది. ఆ వచ్చాడు గోవును కూడా ఈ యొక్క పెద్దప్పుడు ఏం చేస్తామన్నదయ్యా అయ్య వెళ్ళేటి ఆ యొక్క గోవు కంటే ఎప్పుడైతే ఎక్కడికేసిందో అలా గోవు మరణించింది. 10 మంది 10 ఏళ్ళు కూడా అన్నయ్య తనకించిపోయి వెళ్ళాడు. మరి అత్తగారికి జండుగోవుని పెద్దపూడి కారం చేసింది. వచ్చిన తర్వాత మనం ఏమని సమాధానం చెబుదాను ఎదురు చూస్తూ ఉన్నాడు. అల్లంత దూరాన్ని చూశాడు. అన్నయ్య పులే మీ అత్తగారికి జండుగోవుని పెద్దపూడి కారం చేసింది అన్నయ్య. చేతిలో ఉన్న గండ్ర గొడ్ల గిర్రగిర పెద్దపూడి మనకు వదిలాడు. ఆ వచ్చే కూడా పంచతల కొట్టింది. 3 మందికి తిరిగి అవతల పడిపోయింది. ఈనాడు కూడా మన చేతిలో గొడ్డలు గుడిదప్పుడు ఈనాడు గుడిదప్పిందని చిరిగల్ల గోపయ్య పెద్దపూడి మనం చూశాడు. ఆ యొక్క పెద్దపూడి ఏమంటుంది అయ్యా గోపయ్య అయ్య తచ్చుకోడా తాతని తెలుసుకోరు మన తాతని సిరిగల్ల గోపయ్య కంఠం పట్టి వేసి సిరిగల్ల గోపయ్య దేవి 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 చెరిగల్ల గోపయ్య తన శరీరం అంతా తన ఐక్యం చేసుకుంటాడు. ఆన్న కొరకై కుడి కుడి పాఠం పది సాటికి వెళ్ళి మాయమైపోయింది పెద్దపడి. ఆ యొక్క పిల్లల మధ్య పాదేళ్ళు కూడా ఆన్నమాలు మూట పైపంచబడి ఆన్నమాలు అనే మూట కట్టుకుని తినకంచి పోలు నెత్తులు పెట్టుకుని తినకంచి పోలు బయలుదేరి వచ్చి ఉన్నా నాయన కానుక అమ్మా దేవి గోపయ్య ఇంకెక్కడు గోపయ్య అమ్మ ఏమయ్యిందయ్యా ఉత్తరాది మండపంలో మరణించాడు అమ్మా. వార్త విన్న కన్న తల్లిదండ్రులు కూడా ఎలా దుఃఖపోతూ ఉన్నారయ్యా మరణించి
Govinda, 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 Govin